Hey guys, welcome back to my channel. This is Poojita. If you are interested, you can follow me on Instagram as well. This is my Instagram ID. So, ee roju entante nen full ga pampering cheskundamani anukuntunnanu. So, edaina meeku intlo oka chinna event or edaina party unnappudu ee vidhanga mimmalni meeru kuda pamper cheskochu. Like ippudaithe bayatiki elle situation manaku ledu kabatti ఇంట్లోనే మనం ప్యాంపర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను హెన్న పెట్టుకుంటున్నాను. నాకు లైట్గా గ్రే హెయిర్ వచ్చిందనమాట. సో దానికోసం అనూస్ వాళ్ళది హెన్న పెట్టుకుంటున్నాను. సో నేను ఏ కెమికల్ ఉన్న డైస్ కానీ ఇవన్నీ అయితే ఇప్పటికీ నేనేం పెట్టుకోలేదండి, బికాజ్ నాకు అంత గ్రే హెయిర్ రాలేదు. సో ఫస్టే ఇంత కెమికల్ హెయిర్ పైన ఎందుకు అని చెప్పి నేను హెన్నాతో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంతకుముందు కూడా పెట్టుకున్నాను, నేను ఇయర్లీ ట్వైస్ అలా పెట్టుకుంటానండి హెన్నా అంతే. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఆ గ్రే హెయిర్ అనేది కనిపిస్తుందని చెప్పి ఈరోజు ఐ డిసైడెడ్ హెన్నా పెట్టుకున్నాము అని. సో ఫస్ట్ అయితే యూజువలీ నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకుని ఆ తర్వాత హెన్న పెట్టుకుంటాను. సో బట్ ఏంటంటే ఈరోజు ఏంటంటే ఫస్ట్ డే హెన్న పెట్టుకున్నాను. తర్వాత హెన్న పెట్టుకున్నాక హెన్న అంతా డ్రై అయిపోయి వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేశాను అన్నమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే కలర్ మంచిగా పడుతుంది అండ్ హెయిర్ కూడా చాలా కండిషనింగ్ అవుతుంది. మేము హెన్నాలో మమ్మీ హోల్ ఎగ్ కూడా వేశారు. సో హోల్ ఎగ్ వల్ల ఏంటంటే మంచి ప్రోటీన్ కదా ఎగ్, అండ్ ఆల్సో హెయిర్కి చాలా కండిషనింగ్గా చాలా స్మూత్ అవుతుంది హెన్నా వల్ల. అండ్ ఆబ్వియస్గా గ్రే హెయిర్ ఏదన్నా ఉంటే కూడా పోతుంది. సో హెన్న అయితే పెట్టేసుకున్నాను. నా ఫస్ట్ టాస్క్ అయితే అయిపోయింది, అంటే నేను హెయిర్ కేర్తో స్టార్ట్ చేశానన్నమాట. సో ఇదైతే డన్. అమ్మ చూసావా ఏం పెట్టుకుందో? అమ్మని చూసావా? అమ్మ చూడు, హెన్న పెట్టుకుంది. నేత్ర తల్లి గుడ్డుగా అట్లా లేచి ఆపుకోవాలి. గుడ్ జాబ్ అయింది, గుడ్ జాబ్ బంగారు. చిని బంగారు, అమ్మ బంగారే. మా అమ్మ డిఫరెంట్ గా అనిపిస్తుందా? అమ్మ హెన్న పెట్టుకుని తల్లి. ఇంకో హెన్న నా ఫస్ట్ టాస్క్ అయిపోయింది, హెన్న పెట్టేసుకున్నాను. నేను కరెక్ట్ గా పెట్టుకోవడం అయిపోగానే నీట్ గా లేచింది, మీరు చూసారు కదా. సో ఇప్పుడు నా సెకండ్ టాస్క్ ఏంటంటే ఐబ్రోస్ చేసుకోవాలి, అప్పర్ లిప్ ఇదంతా చేసుకోవాలి, అండ్ దెన్ ఫేషియల్. సో నేను సెకండ్ టాస్క్ చేసుకునే ముందు నేత్ర పాపకి ఇప్పుడు ఫీడింగ్ టైం, అంటే తనకి తినిపించి స్నానం చేయించి మళ్ళీ పడుకోవాలి. సో తను పడుకోబెట్టాకే నాకు ఫ్రీ టైం దొరుకుతుంది, అప్పుడు నేను నా టాస్క్ చేసుకుంటాను. సో యా, నేను మళ్ళీ నా సెకండ్ టాస్క్ చేసేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో నేత్ర ఇప్పుడు పడుకుంది. సో నా టాస్క్ నెంబర్ టూ ఇస్ లైక్ ఐబ్రోస్ చేసుకోవడం అండ్ దెన్ వ్యాక్సిన్ అనమాట. సో ఐబ్రోస్కి ఐ యూస్ దిస్ వీ ట్రిమ్మర్. ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాను. పార్లర్లో అట్లా థ్రెడింగ్ చేసుకోవడమే నేను మానేశాను. మొన్న ఇండియా వచ్చాక ఒక్కసారి చేయించుకున్నాను అంతే. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళాలి అంటే కొంచెం ఇంకా భయంగానే ఉంది. సో దట్స్ ద రీజన్ రిస్క్ ఎందుకు అని చెప్పి ఇంట్లోనే చేసుకుంటున్నాను యూజింగ్ దిస్ వీ ట్రిమ్మర్. చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ ఈజీ యాజ్ వెల్. సో ఇక్కడ బటన్ ఉంటుంది, అది మనం క్లిక్ చేస్తే యూ కెన్ లిజన్ ద సౌండ్ కదా. సో దాంతో మనం చేసుకోవచ్చు. అండ్ ఈ హెడ్ కూడా చాలా ఈజీగా దీన్ని మనం ఇలా
ఎటు అంటే అటు మనం బెండ్ చేసుకొని నీట్ గా ట్రిమ్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ హెయిర్ కంప్లీట్ గా రూట్ నుంచి రాదు, బట్ పైన ఉన్న హెయిర్ అనేది ట్రిమ్ అవుతుంది అన్నమాట. సో నాకు ఎక్కువగా గ్రోత్ అయితే లేదు, ఆల్మోస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ అవుతుంది. సో ఎక్కువ గ్రోత్ లేదు. సో నాకు ఈ ట్రిమ్మర్తో అయితే పని అయిపోతుంది. సో ఇప్పుడు నేను ట్రిమ్ చేసుకుంటాను. దీంతో నేను అప్పర్ లిప్ కూడా చేసుకుంటాను అండ్ ఒక్కొక్కసారి హోల్ ఫేస్ కూడా నేను షేప్ చేసుకుంటాను. ఐబ్రోస్ అయిపోయింది, అప్పర్ లిప్స్ అయిపోయింది. సో అంత నీట్ నాకు చాలా నీట్గా ఉన్నాను నేను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మా వ్యాక్సిన్. సో వ్యాక్సిన్కి ఒక్కొక్కసారి ఐ యూజ్ దిస్ వీజిల్లెట్ రేజర్. సో దీంతో నేను హోల్ నా బాడీ అంతా కూడా షేవ్ చేసుకుంటాను. లైక్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను షేవింగ్ మెథడే చేస్తున్నాను, వ్యాక్సిన్కి వెళ్ళట్లేదు. సో ఈ ఆప్షన్ నాకు బెస్ట్గానే ఉంది. సో ఏవైతే మిత్స్ ఉన్నాయో, ఏవైతే అంటూ ఉంటారు కదా లైక్ షేవ్ చేసుకుంటే ఎక్కువ హెయిర్ వస్తుంది ఇది అది అని, అవన్నీ మిత్స్ అండి. నాకు ఏమంత ఎక్కువ హెయిర్ ఏం గ్రో అవ్వలేదు. సో ఇది కాకుండా నెక్స్ట్ నేను ఈ వీట్ ట్రిమ్మరే యూస్ చేస్తాను. సో ఇందాక మీరు ఒక హెడ్ చూసారు కదా, సో ఇదేంటంటే ఐబ్రోస్ ట్రిమ్ చేసుకోవడానికి ఇస్తారు. ఇంకొక హెడ్ ఏంటంటే ఇది అన్నమాట. సో ఇది మీరు మీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ని ట్రిమ్ చేసుకోవచ్చు. సో ఈ హెడ్ వస్తుంది, దీనికి క్యాప్స్ కూడా ఉంటుంది, ఇన్ కేస్ లాంగ్ హెయిర్ ఉంటే ఆ క్యాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. సో ఇది సౌండ్ విన్నారు కదా, సో ఇది కూడా ట్రిమ్మర్లానే వర్క్ చేస్తుంది. ఇవాళ నేను దీంతోనే షేప్ చేసుకుంటున్నాను, ఐ మీన్ ట్రిమ్ చేసుకుంటున్నాను. సో నా వ్యాక్సిన్ రొటీన్ అంతా అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్కి లెగ్స్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నానండి. సో ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ అనేది మనం షేప్ చేసేయడం వల్ల కొంచెం రఫ్ అయిపోతూ ఉంటుంది కదా, సో ఆ డ్రైనెస్ డెడ్ స్కిన్ అంతా పోయి కూడా స్కిన్ డ్రై అవుతుంది. సో మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నీట్గా మాయిశ్చరైజ్ చేసుకున్నాను, ఇప్పుడు హ్యాండ్స్ అండ్ లెగ్స్ చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చి షాపింగ్కి వచ్చాము. సో ఇదేంటంటే రైట్ బిఫోర్ ద ఈవెంట్, సో మా యానివర్సరీ ముందన్నమాట. నేను నాకేమైనా కొనుక్కుందామని వచ్చాను, బట్ నాకేం దొరకలేదు. సో ఇంకా నేను కార్తిక్ కోసం చూస్తున్నాను, ఏదైనా దొరుకుతుందేమో తీసుకుందామని చెప్పి. సో ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళకు కూడా అంటే షాప్స్లో కూడా ఎక్కువ స్టాక్ లేదు, ఓల్డ్ స్టాకే ఉంది. సో అంతగా ఏం నచ్చలేదు, బట్ నచ్చిన దాంట్లో కొన్ని పిక్ చేసుకున్నాను అండ్ కార్తిక్కి తీసుకున్నాను నేను. సో ఇది వచ్చి బెస్ట్ సైడ్ అన్నమాట. సో వెస్ట్ సైడ్లో హోమ్ డెకర్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మా మమ్మీకి ఏమైనా తీసుకుందామని చూస్తున్నాను, బికాజ్ మా యానివర్సరీ నెక్స్ట్ డే వచ్చి మా మమ్మీ బర్త్డే అన్నమాట. సో తనకేమన్నా నచ్చుతుందేమో అనేసి చూశాను. నాకు అక్కడ ఒక పీస్ చాలా నచ్చింది, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, క్యాండిల్ది. కానీ అది వాళ్ళు ప్యాక్ చేయడానికి ప్రాపర్గా వాళ్ళ దగ్గర ఏం లేదంట. సో ఇంకింటికి తీసుకెళ్ళేసరికి పలిగిపోతుందేమో అని చెప్పి ఇంక నేను అది తీసుకోలేదు. వేరేది ఎట్లేమంటారంటే మనం పచ్చట్లో ఇట్లా స్టోర్ చేసుకోవడానికి మట్టివి ఉన్నాయన్నమాట జాడీలు, సో అవి తీసుకున్నాను. అది కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇదేంటంటే ఈవెంట్ రోజు, అంటే ఈవెంట్ ఆర్ ఏదైనా పార్టీ ఉన్నప్పుడు ఆ రోజుదన్నమాట. సో ఫ్రెష్గా నెయిల్ పెయింట్ పెట్టుకుంటున్నాను. సో ఫ్రెష్ నెయిల్స్ ఏంటంటే ఎప్పుడైనా పార్టీకి కానీ బాగుంటాయి. సో ఈరోజు మా యానివర్సరీ కాబట్టి దానికోసం నేను ఇలా ప్రిపేర్ అవుతున్నాను అన్నమాట. నెయిల్ పాలిష్ పెట్టేసుకున్నాను అండ్ ఆ తర్వాత డ్రెస్ని కూడా నీట్గా ఐరన్ చేసుకొని దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నేను సెట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ నేను షవర్కి వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే షవర్ టైంలో నేను హెయిర్ వాష్ కూడా చేసేసుకున్నాను. నైట్ నేను చెప్పాను కదా, హెన్నా తర్వాత నార్మల్గా వాష్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను. సో ఈరోజు మార్నింగ్ మంచిగా షాంపూ వాష్ చేశాను అండ్ దెన్ ఇప్పుడు నా ఫేస్కి స్క్రబ్ కమ్ ప్యాక్ అన్నమాట ఇది. సో ఇదేంటంటే కాఫీ పౌడర్ ప్లస్ హనీ. దిస్ ఈజ్ లైక్ ఇన్స్టెంట్ గ్లోయింగ్ ప్యాక్ అని చెప్పొచ్చండి.
మీ ఫేస్ లో ఏదైనా ట్యాన్ ఉన్నా ఏది ఉన్నా ఇన్స్టెంట్ గా రిమూవ్ అయిపోతుంది. ట్రస్ట్ మీ, మీరు ట్రై చేయండి, మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు. సో ఇదేంటంటే ఫస్ట్ స్క్రబ్ లాగా కొద్దిసేపు స్క్రబ్ చేసుకోండి. ఆ తర్వాత స్క్రబ్ చేసుకుంటున్నప్పుడు కాఫీ పైన ఉన్న గ్రాన్యూల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి నీట్గా స్మూత్గా అయిపోతుందన్నమాట. మీరు వీడియోలో చూడొచ్చు, అదంతా వెళ్ళిపోయి ఒక ప్యాక్ లాగా ఉంటుంది స్కిన్ పైన. సో అది మీరు ఒక 10-15 మినిట్స్ వరకు స్కిన్ పైన ఉంచుకొని ఆ తర్వాత మీరు మంచి కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఇన్స్టెంట్ ఫ్రెష్ ఫేస్లో ఆ గ్లోయింగ్ అనేది తెలుస్తుంది, అండ్ ఏదైనా ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఈ ప్యాక్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇన్ కేస్ మీ స్కిన్ పైన కూడా చాలా ట్యాన్ ఉంటే డెఫినెట్గా మీ అందరికీ వర్క్ చేస్తుందండి. ఏ స్కిన్ టైప్స్ వాళ్ళైనా కూడా ఈ ప్యాక్ యూస్ చేయవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు చూడండి, నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను, నా స్కిన్ పైన ఎంత గ్లో, నాకున్న ట్యాన్ కానీ పింపుల్ స్పాట్స్ కూడా తగ్గిపోయాయి. అంటే నేను చాలా రోజుల నుంచి ఈ ప్యాక్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత నేను రెడీ అయిపోయాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఈ విధంగా నేను కంప్లీట్గా హెడ్ టు టో ప్యాంపరింగ్ ఇంట్లోనే చేసుకున్నాను. ఇట్స్ సో రిఫ్రెషింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ మీరు చూస్తారు. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మేమనుకుంటాను. బాయ్ బాయ్.